నాడీమండలంలో ఏ రకంగా పనిచేస్తుంది, వైశ్యోనరాజుని ఎలా ప్రజ్వలింప చేసి జీవాత్మని పరమాత్మ సంధానం చేస్తుంది, మూలాధారం నుంచి సహస్రంకి ఎలా శక్తి ప్రవాహం జరుగుతుంది అని చేయగలిగారు. ఒక పెద్ద ఆయనేమో అక్షరమాలలో వలు వలు అక్షరాలు అవసరం లేదు అని తీసేశారు. తెలుగుదేశం పరిపాలన టైంలో అవి తీసేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎక్కడా కనిపించదు. వారికి ఏమో డాక్టరేట్ ఇచ్చి గౌరవించారు. అలాగే మన శరీరంలో ఉన్న 72,000 నాడీ కేంద్రాలకి ప్రకంపన కలిగించి వైశ్వనారాయణ ప్రజ్వలన చేసి మళ్ళీ అదే మూలాధారం నుంచి శాస్త్రానికి శక్తి ప్రవాహం ప్రకల్పించారు. సంగీతంలో ఉన్న 72 మేళాలు, అలాగే సప్త స్వరాలు సుమారుగా 10,000 పై నాడి కేంద్రాన్ని ప్రకంపన కలిగించే ఒక్కొక్క స్వరాన్ని కూడా ఈ మధ్యన కొత్తగా చాలామంది, నేను ఈ స్వరాన్ని కనిపెట్టాను, ఈ మేళాన్ని కనిపెట్టాను, దీన్ని చెప్పడం అసలు ఏ నాడీ కేంద్రాలను అది పనిచేస్తున్న కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళకి కూడా డాక్టరేట్లను ఇవ్వడం సన్మానం చేయడం జరిగింది. కాబట్టి సాహిత్యంలోనూ కానీ సంగీతంలో కానీ బేసిక్స్ తెలియకుండా కొత్త రాగాలను కనిపెట్టాను, కొత్త మేళాలను కనిపెట్టాను, కొత్త స్వరాలను కనిపెట్టాను, అలాగే భాష గురించి అసలు అక్షరాలు ఎలాగొచ్చాయో తెలియకుండా ఈ అక్షరం తీసేసేయండి, ఈ కొత్త అక్షరం వేసేసేయండి అనే వాళ్ళకి డాక్టరేట్లు ఇచ్చి గౌరవించేది ఇచ్చి యూనివర్సిటీని వాళ్ళని కొద్దిగా నిరోధించడం కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని 1000 సంవత్సరాల నుంచి వచ్చిన కళలకి సాహిత్యానికి చాలా సేవ చేసిన వాళ్ళు ఉంటాయి. సమాజ సేవలో ఇది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఒక్క భారతదేశంలో మాత్రమే కళల తాలూకు లక్ష్యం కళాప్రపూర్ణం చేరుకోవడం, నటన లక్ష్యం నటరాజును చేరుకోవడం చెప్పింది ఈ ఒక్క తల్లిదండ్రులు.